చేద్దాం రమ్మా ముందు చూసుకుని వెళ్తా ఉండాల, ముందు చూసి రండి మా. గాంధీ మహాత్ముడి వర్ధంతి సందర్భంగా జాతీయ దినోత్సవం ఈరోజు జరుపుకుంటున్నాం. ఈ వ్యాధితో బాధపడే వాళ్ళని దూరం పెట్టకుండా, అందరి మాదిరిగానే వాళ్ళని పట్టి వివక్ష చూపకుండా, అందరికీ సమానంగా వాళ్ళని ప్రేమించి దగ్గర తీసి వాళ్ళకి వైద్యం చేస్తే, ట్రీట్మెంట్ ఇస్తే బాగవుతుంది. ఇదేమి మరి దూరం పెట్టాల్సినంత జబ్బు కాదు కాబట్టి ఈ కుష్టు వ్యాధిని నిర్మూలించాలని ఈరోజు మనము ఈ దినంగా జరుపుకుంటున్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఈ కుష్టు వ్యాధులకి దీర్ఘకాలిక జబ్బు కింద పెన్షన్ కూడా ఇస్తున్నారు. ఈ సౌకర్యాన్ని కూడా అందరం మేము వెబ్ పోర్టల్ అప్లోడ్ చేస్తున్నాము. వాళ్ళందరికీ ఈ ఫిబ్రవరి 1 నుంచి కూడా వాళ్ళకి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం మన రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. అలాగే ఈ దినాన్ని పురస్కరించుకొని ప్రజలందరికీ చెప్పేది ఏంటంటే, ఎలాంటి ఈ కుష్టు వ్యాధిని బాధపడిన వాళ్ళని దూరంగా పెట్టకుండా, వాళ్ళని అవమానించకుండా, వాళ్ళని ప్రేమతో దగ్గరికి తీసి వాళ్ళని వైద్యశాలకు చేర్చి వైద్యం చేపిస్తే ఇది బాగవుతుంది. దీని గురించి ఎటువంటి అపోహలు అవసరం లేదు. ఖచ్చితంగా బాగయ్యే జబ్బు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళని వైద్యం తీసుకుంటే చాలు, 6 నెలల నుంచి 18 నెలలు ట్రీట్మెంట్ తీసుకుంటే ఇది బాగవుతుంది, భయపడాల్సిన విషయం కాదనేది మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను. ఈరోజు మహాత్మా గాంధీ వర్ధంతి పురస్కరించుకుని జాతి యావత్తు మనం స్పర్శ లెప్రసీ అవేర్నెస్ కార్యక్రమాన్ని 15 రోజుల పాటు మనం నిర్వహిస్తున్నాము. మన జిల్లాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉన్నటువంటి ఆశాలు, మరి మెడికల్ ఆఫీసర్లు, సిబ్బంది అందరూ కూడా మరి మనకిచ్చినటువంటి ప్రణాళిక ప్రకారము అవగాహన కార్యక్రమాన్ని చేస్తున్నారు. అవగాహన కార్యక్రమం అంటే మనం ఇప్పుడు మన యొక్క డిహెచ్ఓ గారు చెప్పినట్లుగా ఈ యొక్క వ్యాధి దీర్ఘకాలిక వ్యాధిగానే మనం పరిగణిస్తూ వారి పట్ల వివక్ష చూపకుండా ప్రతి ఒక్క పౌరుని కూడా మనం చైతన్యవంతులుగా చేయాలని ఈ యొక్క ర్యాలీ ద్వారా మనం తెలియజేయడానికి ప్రయత్నిస్తూ ఉంటున్నాము. ఈ అవగాహన కార్యక్రమానికి మరి యొక్క స్టూడెంట్స్ ద్వారా, మరి మన సిబ్బంది ద్వారా, మరి ఈరోజు పట్టణంలో మనము అందరినీ చైతన్యవంతులు చేయడానికి అవగాహన చేస్తున్నాము. రేపటి నుంచి ఫిబ్రవరి 13 వరకు మరి పట్టణ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో అన్ని దగ్గరలో కూడా మనకి యాక్టివ్ సర్చ్ కూడా చేస్తూ ఉంటున్నారు. హార్డ్ టు రీచ్ ఏరియాస్ ఎవరైతే మన దగ్గరికి రాలేని ప్రాంతాల్లో కూడా, 104 వెళ్ళలేని ప్రాంతాల్లో కూడా వెళ్ళి మన స్టాఫ్, గ్రామ సచివాలయ సిబ్బంది కూడా వారందరినీ కూడా సెన్సిటైజ్ చేయడం జరిగింది. మిమ్మల్ని అందరినీ మేము కోరేది ఏంటంటే, మన యొక్క పట్టణంలో కుష్టు వ్యాధి రహిత పట్టణంగా, గ్రామంగా మనము చేయాలంటే తప్పనిసరిగా మనం ఈ అవగాహన కార్యక్రమాలు ప్రతి ఒక్కరూ తెలుసుకునేటట్లుగా వారిని చైతన్యవంతులుగా చేయడానికే మనం ప్రయత్నిస్తున్నాము. అంతేకాకుండా మన యొక్క కుష్టు వ్యాధి పట్ల, గ్రస్తుల పట్ల వివక్ష చూపకుండా మనం ఎన్నో కార్యక్రమాలు ఇప్పుడు చేపట్టినప్పటికీ కూడా, అయినప్పటికీ కూడా అడపాదడప అంగవైకల్యంతో వచ్చేవారు ఉంటారు. కానీ 2021 నాటికి less than 1 million పాపులేషన్కి తీసుకొచ్చే ప్రయత్నము గవర్నమెంట్ చేస్తున్నది. అందులో అందరూ కూడా భాగస్వాములు కావాలని, పట్టణంలోనూ మరి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆల్రెడీ అంగవైకల్యంతో బాధపడుతున్న వారి పట్ల వివక్ష చూపకుండా వారిని కూడా మనం సన్మానిస్తూ, గ్రామీణ ప్రాంతాల్లో వారిని మా పట్ల వివక్ష చూపడం లేదన్నటువంటి ఒక సంజ్ఞను మనం తెలియజేయబోతూ ఉంటున్నాము. అంతేకాకుండా మనకు మన యొక్క ప్రభుత్వము అంగవైకల్యంతో బాధపడుతున్న వారికి పెన్షన్ ఇస్తున్నారు, అంత్యోదయ కార్డ్స్ కూడా ఇస్తూ ఉంటున్నారు, వారికి 2 సార్లు MCR చెప్పల్స్ ఇస్తున్నారు. ఒకవేళ వారు అంగవైకల్యంతో బాధపడుతున్నప్పుడు శస్త్రచికిత్స ద్వారా సరిచేసి 8,000 రూపాయలు ఇస్తున్నారు. ఇవన్నీ కూడా మన యొక్క డిస్ట్రిక్ట్ చైర్పర్సన్గా అయినటువంటి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా కలిసి చేస్తున్నాము. Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.